నా పేరు కారుమూడి వెంకటరావు. పరచూరు మండలం, ఇక పరచూరు మండలం చెరుకూరు గ్రామం బాపట్ల జిల్లా. వ్యవసాయం ఎట్లుంది రాజకీయం? ఆంధ్ర రాజకీయం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో ఇవాళ దమ్మున్న మగోడు ఏడుగురు సంధింటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఇందిరా సోనియా గాంధీని త్యజించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని అన్ని ఒడిదుడుకులు కూడా ఆయనకి తెలుసు. నన్ను జైల్లో వేస్తారని సంగతి కూడా తెలుసు. ఆయన ఏ రోజు సచివాలయానికి పోయిన సందర్భాలు కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండే సందర్భాలు కానీ కక్ష పూర్తంగా ఆ రోజు సోనియా గాంధీ గారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్ మీదకి. గెలుపురంటవా? ఎందుకు గెలవడు? ఏం తప్పు చేశాడని గెలవడు? ఏమి ఇచ్చిన వాగ్దానాలు ఎడమర్చాడని గెలవడు? ఇప్పుడు ఏ ఒక్క పథకం ఎడమర్చాడు? పిల్లలకి ఈ రోజు టేబుల్ 15,000 రూపాయల తోటి ఆ రోజు ఎన్నికల వాగ్దానం లేదే. పిల్లలకి టేబుల్ ఇచ్చి టేబుల్ ఇచ్చేది నాడు నేడు స్కూల్లో మూసుబట్టిన విద్యా సంస్థలో గబ్బిలాల దూరే విద్యా సంస్థల్లో ఈ రోజు కార్పొరేట్ విద్యాలయాల కన్నా పోటీగా ముందుగా ఎదుగుతున్నటువంటి విద్యా సంస్థలు ఈ రోజు రాజకీయ నాయకులు తెలుగుదేశం పిల్లకాయలు నారాయణ మనోళ్ళు కానీ చైతన్య వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియంలో విదేశాల్లో చదువుతున్నారు. కాదు కదా, పవన్ కళ్యాణ్ తొక్కుతా పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ని ఎవరు తొక్కరు, జగన్మోహన్ రెడ్డి తొక్కే అర్హత లేదు. ఈ పవన్ కళ్యాణ్ని ఎవరు తొక్కుతారయ్యా అంటే చంద్రబాబే తొక్కుతాడు. ఈ పవన్ కళ్యాణ్ని చంద్రబాబే తొక్కుతాడు. నేను వాహనమూర్తిని నేను తొక్కుతానంటే కాదు, నేను తొక్కేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిటాలు రవి తెలుగుదేశం గవర్నమెంట్ లో నీకు గుడ్డు కొట్టించాడు, గుర్తు లేదా మిత్రమా? మీడియా ఇంగ్లీష్ ఎలక్ట్రానిక్ మీడియా తెలుగు పత్రికలు ఆ రెండే. ఈరోజు మా కాపులో ముఖ్యమంత్రి చేసే అధికారం లేదా అన్నావు. ఈ కమ్మల్లో ఈ రెడ్డిలేనా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేదన్నా? నువ్వు ఇవాళ ఊరు సంకరావు చూరావు పవన్ బేదరు నెంబర్ వన్ మంచి మాట మాట్లాడు. ఎవరు సంకరావు చూరావు? మమ్మల్ని తిట్టావన్నారు, మమ్మల్ని తిట్టావన్నారు. ఇవాళ ఎవరు సంకరావు చూరావు? జగన్మోహన్ రెడ్డి నీకు ఏ అన్యాయం చేశాడు? చంద్రబాబు నీకు ఏ న్యాయం చేశాడు? నీ సామాజ వర్గానికి ఏం చేశాడు? ముద్రగడ పద్దు లాభాన్ని ఓ సరస్సు చేసి పోలీసులు చేత లాఠీ దెబ్బలు కొట్టించావు. ముద్రగడని వంగటి మోహన్ రంగాన్ని కులం కాదు మతం కాదు, ఇక్కడ కులం కాదు మతం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ కోడలు సుప్రసిద్ధంగా ఉన్నప్పుడు వంగటి మోహన్ రంగాన్ని సామూహికంగా గాంధీయుజంగా సత్యాగ్రహం చేస్తుంటే కత్తులు గుడ్డలు పెట్టి కత్తులు గుడ్డలు వేసి నరికిచ్చావే సత్యాగ్రహం చేస్తున్నాడు. ఈరోజు ఈ సిద్ధం సభకి 15 లక్షలు వేసుకున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు. 20 లక్షలు వచ్చారు, వచ్చిరా?
మీ మీడియా వాళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం, మీ మీడియా వాళ్ళే ఈ జనసమూహమే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పథకం కూడా ఈ 5 సంవత్సరాల్లో రామోజీరావు తల్లిదండ్రులు పిల్లలు కనలేదా? ఇప్పుడు నిన్న తెలంగాణలో పార్టీ జరుగుతుంది, ఎలక్షన్లు జరుగుతున్నాయి, కాంగ్రెస్కి మద్దతు పోయారు, ఇవాళ బీజేపీకి మద్దతు పోతున్నారు అంటే ఎవరు సంఖం ఎక్కడైనా నవ్వుతారా మీరు? ఏం పవన్ కళ్యాణ్ సంఖలు ఎగరేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, దేనికి పోతున్నావు నువ్వు? కాంగ్రెస్లో ఉండవు, కాంగ్రెస్లో ఉండు, ఇవాళ బీజేపీలోకి ఎందులోకి వచ్చావు? ఏ చంద్రబాబుకి నాకు ఇటువంటి సంబంధం లేని నన్ను నోడివి నువ్వు ఏది? ఈ 3 ఏళ్లలో మీరు పార్టీలో అన్ని విధాలుగా మాట్లాడుకున్నారు, అన్ని అయిపోయినాయి, ఇవాళ రోజున మీరు అందరు కలిసి బీజేపీలో కలవాల్సిన అవసరం ఏంది? అంటే చూసే జనం పిచ్చి నా కొడుకులా? అది నేను అడిగేది. అంటే ఇప్పుడు ప్రజలు ఓట్లేసే వాళ్ళు పిచ్చోళ్ళు అని మీరు అనుకుంటున్నారు, అది అది నేను చెప్పేది. ఇప్పుడు తెలంగాణలో బెర్లక్కకి నువ్వు ఆమెకి 3000 సీట్లు 3000 ఓట్లు వచ్చినాయి, నువ్వు 8 సీట్ వేసావు, మొత్తం కలిపి కూడా అవన్నీ ఓట్లు నీకు ఎందుకు రాలా? ఆ ఒక్క సాట్ అయితే 3000 వచ్చినాయి, నీకు 8 సాట్లు అయితే 3000 ఓట్లు ఎందుకు రాలా? ఇక్కడ ఏం బేకాలని నువ్వు అనుకుంటున్నావు? ప్యాకేజీ ఇస్తారు కాబట్టి అదే అదే.